దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంకుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రికి కేసీఆర్ లేఖ రాశారు. గొప్ప ప్రాజెక్ట్ అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని సీఎం కొనియాడారు. రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నకిలీ పురుగుల మందులను విక్రయిస్తున్న దుండగులను ఖమ్మం జిల్లా ఎన్కూర్ పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. బుధవారం లింగన్నపేట వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అటువైపుగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వారిని పట్టుకొని విచారించగా నకిలీ పురుగుల మందులను డీలర్లకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక వ్యక్తి అన్నాస్పదంగా కనబడితే అతన్ని పేరు విచారించగా సుబ్బారావు గారిని చెప్పింది. అతని పేటి ఊర్లపూడి. ఇతను గత కొంతకాలంగా ఈ డిలెక్టర్ తర్వాత డెలిగేట్ ట్రేసర్ అది కవర్ కొత్తేవా అనే ఈ మూడు ఎఫ్ఎంసి కంపెనీ బ్రాండ్లు అనేవి కొత్తేవా కంపెనీ బ్రాండ్లు బాగా చలామణి అవుతున్నాయి. పత్తికి అదేవిధంగా మిర్చికి బాగా రైతులు వాడుతున్నారు. ఎక్కువ మార్కెట్లో ఈ బాగా సేల్స్ ఉండడం వల్ల వీళ్ళు అమాయకమైన రైతులను ఒళ్ళో వేసి వాళ్ళకు తక్కువ ధరలకి చేసి ఎక్కువ మొత్తాన్ని ఆశించాలని దుర్బుద్ధితోటి గత 3 సంవత్సరాల నుంచి ఈ నకిలీ మందులు తయారు చేయడం జరుగుతుంది. దీంతో భాగంగా సుబ్బారావు గారు వాళ్ళు విచారిస్తే దాంట్లో ఒక 4 డీలర్లు రావడం జరిగింది. 4 డీలర్లు మరి అదేవిధంగా సుబ్బారావును కూడా మనము రిమాండ్ చేయడం జరిగింది. అదే ఇన్పుట్ తోటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఎస్ఐ ఏన్పూర్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ పెనుగల్లి వీళ్ళ సారథ్యంలో వీళ్ళ యొక్క టీమ్ మరి కొంత డెప్త్ వెళ్తే దాంట్లో మట్ట వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఆయన పెద్ద తండ వాసేవుడు అతను హైదరాబాద్ నుండి తీసుకొచ్చి వీళ్లకు ఇస్తున్నట్టుగా మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తెలిసింది. అతన్ని కూడా మనం అరెస్ట్ చేసిన జరిగింది. అతన్ని కూడా మనము కొంత విచారిస్తే దాంట్లో భాగంగా అతను మట్ట వెంకటేశ్వరరావు హైదరాబాద్ నుంచి మన నంద్యాల వాస్తవ్యులైనటువంటి కృష్ణకిషోర్ రెడ్డి మరి అదేవిధంగా మోహన్ రెడ్డి అనే వ్యక్తులు ఈ కూకటిపల్లి ప్రాంతాల్లో ఒక ఇల్లును అద్దె తీసుకుని మన ఎక్స్పైర్ అయిన యొక్క ఫ్రిడ్జ్ సెట్ తీసుకొని రావడం, అదేవిధంగా ఢిల్లీ నుంచి మద్రాసు నుంచి కానీ కొంత దానికి రా మెటీరియల్ తీసుకొచ్చి వాళ్ళు ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ యొక్క బుడ్లను తయారు చేసి బుడ్లకు స్టిక్కర్లు అతికిచ్చేసి వాటిని తక్కువ ధరకు వీళ్ళకి ఇస్తున్నట్టుగా మనకు తెలిసింది. దాంట్లో భాగంగా కూడా వారిని కూడా మనం పట్టుకోవడం జరిగింది. దాంట్లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఆశించాలని చెప్పేసి ఒక దుర్బుద్ధితోటి రైతులను ఏ విధంగా మోసపోవాలని మోసగించి సంపాదించాలని చెప్పి దాంట్లో వాళ్ళ ఒక పథకం ప్రకారంగా ఈ యొక్క నకిలీ మందులను తయారు చేసి చలమాన్ చేస్తున్నారు. దీంతో పాటు మన ఏన్పూరు ఖమ్మము మరియు పరిసర ప్రాంతాలైన కృష్ణ వెస్ట్ ఈస్ట్ అనంతపూర్ ఇవన్నీ యొక్క జిల్లాలో కూడా వీళ్ళు అదొక సేల్స్ మెన్ పెట్టుకుని అమ్మడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఎంపీ బండి సంజయ్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ రైతుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ గ్రామాన భూసార పరీక్షలు నిర్వహించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి 120 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించిందని ఆ నిధుల్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేశారో చెప్పాలని అన్నారు. ఆదివాసీ హక్కులను పరిరక్షించాలంటూ కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో ఆదివాసీ సంఘాలు నిరసన తెలిపారు. బుధవారం కొమరంభీం చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని, జీవో నెంబర్ 3 ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఉర్దూ భవన్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఏఐసిసి సభ్యురాలు గంధ సుజాత, మాజీ జెడ్పీటిసి కొండ గంగాధర్లు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు మన రాష్ట్రం మనకు కావాలి అని పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో
తెలంగాణ ప్రజలందరి కోరిక మేరకు తెలంగాణను ప్రకటించి తెలంగాణ ఇచ్చినటువంటి మహానీయురాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల కోరిక మేరకు ప్రజల అవసరాల మేరకు ఉంటుందన్నటువంటి విషయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో నిరూపించినటువంటి మహానీయురాలు మరి వీళ్ళ అమాయకులు అని తెలంగాణ ఇస్తే ఈ దొంగ కేసీఆర్ దొర కేసీఆర్ ఆయన బిడ్డ ఆయన కొడుకు మరి ఆయన అల్లుడు వాళ్ళకే బాధ చేస్తున్నాడు ఒక దళితుని సీఎం చేస్తాడని స్వయంగానే సీఎం అయిండు నా బిడ్డలు నా కొడుకు అమెరికాలో ఉన్నారు వాళ్ళు ఎవరు రారు నేను తెలంగాణ బిడ్డలకే పని చేస్తా కుక్కలాగా పడి ఉంటా అని ఇలా ప్రగతి భవన్ 400 500 కోట్లు పెట్టి కట్టుకొని ఇలా తెలంగాణ రైతులకి తెలంగాణ యూత్కి తెలంగాణ ప్రజలకి అందరికీ మోసం చేస్తున్నాడు కానీ ఇవాళ రేపు అందరికీ తెలిసిపోయింది తెలంగాణకు ఎవరు మోసం చేస్తున్నారు మరి వాస్తవంగా తెలంగాణ ఇచ్చింది ఎవరు సోనియా మేడం అని ఇలా ఆయన హెల్త్ బాగుండాలని మా యూత్ కాంగ్రెస్ పిల్లలందరూ తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ రోజు మేము రక్తం ఇస్తామని అందరు యూత్ కాంగ్రెస్ లీడర్స్ మన మా కౌన్సిలర్స్ అందరూ ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి బ్లడ్ ఇస్తూ నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గోదావరి తీరం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయింది కట్టాల్ గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవంలో భాగంగా దేవస్థానం నుండి సోన్ గోదావరి తీరం వరకు అయ్యప్ప స్వాములు అయ్యప్ప పల్లకి సేవ నిర్వహించారు అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం పుష్పార్చన హారతి కార్యక్రమం చేపట్టారు మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావుని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పరామర్శించారు మాతృమూర్తి శేషమ్మ దశదిన కర్మకు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ ఇచ్చిన ధీర వనిత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు చిన్న కోడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలోని ప్రజలు శ్రీమతి సోనియా గాంధీ గారిని మర్చిపోకూడదు ఇలా కొంతమంది దుర్మార్గులు ఆమె పేరుని ఖరాబ్ చేయడానికి చూస్తూ ఉన్నారు కొన్ని పార్టీల వాళ్ళు మరి అప్పుడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు తెలంగాణ కావాలని ఆమె కాలు పట్టుకొని పోయినటువంటి కొంతమంది ఇలా ఆమె పేరుని లేవనెత్తడం లేదు పేరుని కూడా స్మరించడం లేదు కానీ తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఆమెకు రుణపడి ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క మనసులో స్థిరంగా ఆమె నిలిచి ఉంది రాబోయే రోజులలో కూడా ఆమెకు అందరూ కూడా బ్రహ్మరథం పడతారు నగరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అధినేత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు చిట్యాల మున్సిపాలిటీ అధ్యక్షులు జడల చిన్నమల్లయ్య ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు అనంతరం కాంగ్రెస్ నాయకులు రైతులను సన్మానించారు నంగునూరు మండలంలోని పాలమాకుల గ్రామంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ మేరకు నూతనంగా ఎన్నికైన సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు ఆసల్ల ప్రశాంత్ యాదవ్ ను ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు ఏటి ఆంజనేయులు శాలువాతో ఘనంగా సన్మానించారు దోపిడీదారుల భరతం పడతాడని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం మిత్రులారా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ అవినీతిని వెలికితీసి వారి భరతం పట్టడం కోసమే పుట్టిన కమిటీగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా మనం వృధా చేసినట్లయితే దోపిడీలకు పాల్పడ్డట్లయితే ఖచ్చితంగా మన దోపిడీ వ్యవస్థను అంతా బయటికి లాగి ఆధారాలతో సహా
అందరి పైన కేసులు పెట్టేసి వాళ్ళకు చట్టపరమైన శిక్షలు పడేలా చూస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మిత్రులారా ఈనాడు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రజాసమ్ముని ఎంతో దుర్వినియోగం చేసింది ఈ దుర్వినియోగం ఎలా జరిగిందనే దాని మీద కూడా ఆర్టీఐ యాక్ట్ చేసుకొని మనందరి ముందు కూడా ప్రజల ముందు ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్ థాంక్స్ ఫర్ వాచింగ్